ఉపాధ్యాయులు కోరారు. ప్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిసెంబర్ 24న మండల ఎంఆర్సీ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, బ్లాక్ చేసిన పోస్టులు చూపాలని, మీడియం మార్పు, సంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టో నాయకులు కె వీరాంజనేయులు, పి ప్రభాకర్రావు, షేక్ జానీభాషా, కుర్రా రామారావు, బాలచంద్రరావు, మల్లెల రవి, కుర్రా శ్రీనివాసరావు, ఎస్పీ సుబ్బారెడ్డి, రాజేష్, మీర్జా, ప్రభాకర్, పిఎస్పి ప్రసాద్, రమేష్, భిక్షాలు, బాబు, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ లానే జరపాలని, అలానే బ్లాక్ చేసిన హాయిలంటిని చూపించాలని, అలానే ఉపాధ్యాయులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని. అసలు ఈ రోజున వెబ్ కౌన్సిలింగ్ వల్ల అసలు ఇంతవరకు ఏమి జరుగుతూ ఉంది, ఏమి జరగటల్లా, మరి అధికారులు ఎందుకు పట్టుబడతా ఉన్నారో ఈ విషయాలు అర్థం కావట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున ఉపాధ్యాయ సంఘాలందరూ కలిసి పోరాడుతూ ఉంటే వాళ్ళు మన ప్రభుత్వ అధికారులు ఎలా ఉన్నారంటే ఉదాసీన వైఖరి అవలంబిస్తూ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మంచి పత్త కాదు. చివరికి ఎమ్మెల్సీలు చివరికి నిరాహార దీక్ష చేసే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి అంటే అంత బాధాకరం. ఇది గుర్తుపెట్టుకుని విద్యాశాఖ పరంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు దీన్ని జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలని. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటామని చెప్తూనే ఈ రకంగా కక్షాపూరితంగా వ్యవహరించడం సరికాదని చెప్పి మేము ఈ విద్యాశాఖని హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క వైఖరి మార్చుకోవాలి, లేని పరిస్థితుల్లో రాబోయే పరిస్థితులు మీరే నష్టపోతారని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఒకవైపు ముఖ్యమంత్రి గారు పట్టనట్టుగా ఉండడం, దాన్ని అలసిగా చూసుకొని మంత్రి గారు ఇంకా అధికారులు ఉపాధ్యాయుల మీద కక్షాపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి అల్టిమేట్గా నష్టపోయేది ఎవరంటే ప్రభుత్వము, ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా వీరందరికీ కూడా వారు కోరుకున్న విధానంలో పోరాడి సాధించుకున్న కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పడవకుండా ఈనాటికన్నా మీరు సరిచేసుకొని మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించినట్లయితే ఉపాధ్యాయులందరూ కూడా సంతృప్తి చెందుతారు. దీన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలుగా అటు ఎమ్మెల్సీలుగా ఉపాధ్యాయ సంఘాలుగా మీకు గగ్గోలు పెడుతున్నా కూడా మీరు అర్థం చేసుకోకుండా కేవలం ఒంటెత్తు పొగడలతో నిరంకుశ వైఖరి ప్రదర్శించడం అనేది సరికాదు. ఉద్యమాన్ని మేము అనేక విధాలుగా మండల కేంద్రాల్లో కానివ్వండి, జిల్లా కేంద్రాలు కానివ్వండి, డైరెక్టరేట్ ముట్టడి కానివ్వండి, సెక్రటరేట్ ముట్టడి కానివ్వండి, అనేక రకాలుగా చేసినప్పటికీ కూడా ప్రభుత్వంలో అటు విద్యాశాఖలో చలనం రాకపోవడం అనేది దేనికి సంకేతమో మీరు ఆలోచించుకోవాలి. ఉపాధ్యాయ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలి, అలాగే వెబ్ కౌన్సిలింగ్ని రద్దు చేయాలి. మీరు ఎంతసేపటికి టెక్నాలజీ బేస్ చేసుకుని త్వరగా అయిపోతుందని చెప్పుకుంటూ కేవలం ఈ షెడ్యూల్ ప్రస్తుతం దాదాపు 2 నెలల నుంచి అక్టోబర్లో మొదలైంది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ కూడా వస్తూ ఉంది, ఇంకెంతకాలం సాగిద్దో కూడా చెప్పలేని పరిస్థితి. తీసుకెళ్లి ఎంఈఓ లాగిల్లో పెట్టారు. ఉపాధ్యాయులు పెట్టుకునే ఆప్షన్స్ని ఎంఈఓ దగ్గర పెట్టాల్సిన అవసరం మీకేంటి? అదే సమయంలో మరికొద్దిగా ఉపాధ్యాయులకు ఇచ్చినట్టయితే ఎలా ఉండేది? మీరు ఆలోచించకుండా తీసుకెళ్లి ఎంఈఓ లాగిల్లో పెట్టడం, అది కూడా రోజు 10 మంది అని చెప్తే ఉన్న లక్షల్లో ఉన్న వేలల్లో ఉన్న ఉపాధ్యాయులు ఎన్ని రోజులు చేస్తే మీకు ఆప్షన్లు ఇచ్చుకోగలరో ప్రభుత్వం ఒకసారి అప్పటికే ఆలోచించుకోవాలి. వెంటనే ఈ యొక్క డిమాండ్లు అన్నింటినీ కూడా మీరు సానుకూల దృక్పథంతో ఇప్పటికైనా పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. దాదాపు 20-30 ఏళ్ల నుంచి ఎప్పుడు ఇటువంటి ఇబ్బంది పడలేదని చెప్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ వలన ఆన్లైన్లో ఉపాధ్యాయులు ఆప్షన్లు పెట్టుకోవడం అనేది సర్వర్ సరిగా పనిచేయకపోవడము, గంటల తరబడి ఆ సర్వర్ దగ్గరే ఉండటము, ఇప్పటికీ కొంతమంది ఉపాధ్యాయులు పెట్టుకోలేకపోయారు, దాన్ని మరొక 10 రోజులు పొడిగించాడు. ప్రస్తుతం ఎంఈఓ ఆఫీసులో జరుగుతుంది. ఇదంతా కూడా గోప్యతగా ఉండవలసిన విషయం కూడా బహిర్గతం అవుతుంది. అట్లానే ఈ ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఈరోజు విజయవాడలో ఈ బదిలీల్లో ఉన్న లోపాలు సరిచేయాలని ముఖ్యమంత్రి గారి విషయంలో జోక్యం చేసుకోవాలని ఈరోజు నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. ఇవి ఇవాళ